సినిమాల్లో చేసిన యాక్షన్ అంతా పవన్ రాజకీయాల్లో చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. రాజకీయాల్లో యాక్షన్ పనికి రాదన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఆకృత్యాలు జరిగినా హీరో గారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరని, రాజధానిని బంగారు బాతులా చేశానంటూ చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బంగారు బాతు ఎక్కడ ఉంది? రాజధాని బంగారు బాతు కాదా? అడ్రస్ లేని బాతులా తయారైందన్నారు. స్పందించండి, ఇష్యూ పట్ల వచ్చి మాట్లాడండి. కానీ వ్యక్తిగత దోషంలో ఎవరో నన్ను మాట్లాడారు కదా, నేను వెంటనే వాళ్ళకి రియాక్ట్ అయిపోలా? దానికి తలతోక లేకుండా, ఆ సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు. మరి మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడితే? ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అలా చెప్పాను. మీరు వచ్చి ఇక్కడ గెజిట్ నోటిఫికేషన్ రాజధానికి వచ్చే ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి అడ్రస్ లేదు భారతదేశ చిత్రపటంలో అని ఆ రోజు చెప్పాను. మళ్ళీ గుర్తు చేయడానికి మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను. భవన కార్మికుల గురించి మీరు ఆందోళన తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాల భవన కార్మికుల గురించి మీరు ఏ రోజైనా సరే వారి స్థితిగతుల గురించి కానీ, వారి కుటుంబాల గురించి కానీ, వాళ్ళ పనులు పాటలు ఉన్నాయా లేవని ఆలోచన కానీ మీకు మీకు లేదు. ఆ రోజు ఉన్నదని అడుగుతున్నాను. సమస్యకి ప్రకృతిలో వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ ఉంది, కొద్ది రోజుల్లో ఇంకో 10 రోజుల్లో ఆ సమస్యకి పూర్తి పరిష్కారం వస్తుంది. అవసరం ఎందుకుంటే ముఖ్యమంత్రి గారు టైం టు టైం దాన్ని మార్పులు చేర్పులు చేసుకుని ముందుకెళ్తారు. మాకేం భేషాలు లేవు ఈ ప్రభుత్వానికి. ఏమనంటే నేను పెట్టిన స్కీమ్ని వీళ్ళు వచ్చి తీసేస్తున్నారు. నువ్వు పెట్టిన స్కీమ్ అని తీయట్లేదు చంద్రబాబు నాయుడు. మీ విధంగా మీరు ఏమాలో చేస్తారు? మీ విధానాలు నచ్చక ప్రజలు వచ్చి మిమ్మల్ని తిరస్కరించారు. ఆ విధానాలు మీ ఎలా కొనసాగిస్తాము? ఆ విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం.